కలిగి ఉన్న దానిలో తృప్తిగా జీవించాలి. బైబుల్ సెలవిస్తుంది ప్రసంగిలో, మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలో. ఈరోజు భార్యతో భర్తకు ప్రశాంతత లేదు, భర్తతో భార్యకు ప్రశాంతత లేదు, బిడ్డలతో తల్లిదండ్రులకు ప్రశాంతత లేదు, తల్లిదండ్రులకు బిడ్డలతో ప్రశాంతత లేదు. కారణం తెలుసా? ప్రతి ఒక్కరూ కొంతెమ్మ కోరికలతో నిండిపోయారు. తండ్రి సంపాదన ఏమిటో కొడుకు అవసరం లేదు. నానా నాకు సెల్ ఫోన్ కావాల్సిందే, ఐఫోన్ కావాల్సిందే, నాకు బైక్ కావాల్సిందే, మామూలు బైక్ కాదు, లక్ష రూపాయలు బైక్ కావాల్సిందే. కొంతెమ్మ కోరికలు. కొని పెడితే తండ్రి మంచోడు, కొని పెట్టకపోతే ఆ కొడుకు మొహమే చూడ్డం. నాకేమైనా సరే 20 తులాల బంగారం వచ్చే క్రిస్మస్కి కొనాల్సిందే, కొనకపోతే మన ఓడి పని అయిపోయింది. ఏం చేసుకుంటావు బంగారం, ఏం చేసుకుంటావు ఈ వస్తువులు ఈ వాహనాలు? నా ప్రియ సహోదరి సహోదరుడు వినండి, వాడు సైకిల్ మీద వెళ్తున్నాడు, తన భార్యను సైకిల్ మీద తీసుకెళ్లేవాడు. ఆ భార్య కొంచెం లావుగా ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళడం కష్టం అయ్యేది. ఆ తర్వాత 2 పిల్లలు పుట్టారు. దేవుడిని అడిగాడు, సైకిల్ మీద ఏమి వెళ్తాను ప్రభువా, నా భార్య కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి స్కూటర్ కావాలి ప్రభువా అని చెప్పంటే దేవుడు స్కూటర్ ఇచ్చాడు. ఇప్పుడు స్కూటర్ ఇచ్చిన తర్వాత 2 పిల్లలు అయ్యేసరికి భార్య, తాను, 3 స్కూటర్ మీద వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ప్రభువా నాకు వ్యాపారంలో లాభం ఇవి ప్రభువా, అప్పుడు నేను కారు కొనుక్కుంటానయ్యా అని చెప్పంటే దేవుడు వ్యాపారంలో లాభం ఇచ్చాడు, కారు కొనుక్కున్నాడు. ఇప్పుడు కారు కొనుక్కున్న తర్వాత వేసవికాలం వచ్చేసరికి ఆ కారులో ఏసీ లేదు, కాబట్టి కారు ఇచ్చావు కానీ ప్రభా ఏసీ కార్ అయితే బాగుంటుంది ప్రభా, ఇంకొంచెం ఆఫీస్లో లాభాలు ఇస్తే ప్రభా నేను మెరుగైన కారు కొనుక్కుంటానని చెప్పంటే దేవుడు ఆఫీస్లో లాభాలు ఇచ్చాడు, వ్యాపారంలో మెరుగైన కారు కొనుక్కున్నాడు. ఇప్పుడు మెరుగైన కారు కొనుక్కున్నాడు, వ్యాపారం 6 పువ్వులు 3 కాయలుగా వర్ధిల్లుతూ ఉంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు, మీటింగ్ ఒకటి ఉంది, ఆ మీటింగ్లో ఇతను ఉంటేనే లాభాలు వస్తాయి లేకపోతే నష్టాలు వస్తాయి. చాలా స్పీడ్గా కారులో వెళ్తున్నాడు, రెడ్ లైట్ పడింది, సిగ్నల్ పడింది, టెన్షన్ పడిపోతున్నాడు. అలా టెన్షన్ పడిపోతున్నప్పుడు ఎవరో వచ్చి, బాబో అయినా భిక్షం బాబు, భిక్షం 1 రూపాయి భిక్షమే బాబు అని అంటూ ఉంటే టెన్షన్ పడిపోతున్న ఈ వ్యక్తి అతను చూసి, ఒరే నీ పనే హాయి కదరా. ఎవరి పని హాయి అట? నీ పనే హాయి కదరా, ఆకలేస్తే అడుక్కుంటావు, అడుక్కున్న దాంతో కొనుక్కుని కమ్ముగా కూర్చుంటావు, మళ్ళీ ఆకలేస్తే అడుక్కుంటావు, కొనుక్కుంటావు, కూర్చుంటావు, నీ పనే బాగుందిగా. ఈ కారు కొందెవరు? ఈ వ్యాపారం స్టార్ట్ చేసింది ఎవరు? ఇంకా కావాలి అనుకుందెవరు? తనేగా. ఇంకా కావాలని చెప్పి అనుకునేగా వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి వస్తు వాహనాలు ఇల్లు కొనుక్కోవాలని ఆశగా. ఇప్పుడు అతను అంటున్నాడు, అడుక్కున్న వాడిని చూసి, నీ పనే బాగుందిరా, ఏ టెన్షన్స్ లేవురా, మరి నీకెందుకు నాయన నీ టెన్షన్స్, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం నీకు చేతగాకేగా ఇన్ని టెన్షన్స్. ఈరోజు ఈ మాటలు వింటున్న తల్లులు, తండ్రులు, భర్తలు, భార్యలు వినండే, మీరు కలిగి ఉన్న దానిలో తృప్తిగా జీవించకపోతే మీరు ఏం కోరుకుంటున్నారో అందులో తృప్తి మీకు దొరకనే దొరకదు. చేపలు పట్టేటటువంటి ఒక తాతయ్య తన మనవడితో సముద్ర తీరాన పడవ పక్కన కూర్చుని ఆడుకుంటున్నాడు. ఒక ధనవంతుడు ప్రతిరోజు సాయంత్రం సముద్ర గట్టున వాకింగ్కి వెళ్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తే చేపలు పట్టే తాతయ్య మనవడితో కూర్చుని ఆడుతూ ఉంటే చూసి అనిపించింది, నీకు అసలు బుద్ధి లేదు, చేపలు పట్టేవాడు చక్కగా కూర్చుని ఆడుకుంటున్నాడు, బుద్ధి లేదు ఈ మనిషికి అని చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఏం చేస్తావు నువ్వు? చేపలు పడతానయ్యా. చేపలు పట్టేవాడివి చేపలు పట్టకుండా ఇక్కడ కూర్చున్నావేమిటి, వెళ్ళి చేపలు పట్టచ్చుగా. అయ్యా వెళ్ళి చేపలు పడితే ఏమొస్తుంది నాకు? ఎక్కువ డబ్బులు వస్తే నేను ఏం చేయొచ్చు? ఖరీదైనటువంటి వలలు కొనుక్కోవచ్చు. ఖరీదైన వలలు కొనుక్కుంటే నేను ఏం చేయొచ్చు? పెద్ద పెద్ద పడవలు కొంటే నాకేమొస్తుంది? ఇంకా ఎక్కువ చేపలు నువ్వు పడవల నిండా నింపుకోవచ్చు. ఎక్కువ చేపలు పడవ నిండా నింపితే ఏమవుతుంది? నువ్వు ఆ పడవల నిండా చేపలు తెచ్చి కావలసినటువంటి వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించవచ్చు. డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఏమవుతుంది? ప్రశాంతంగా కూర్చొని మీ మనవడితో ఆడుకోవచ్చు. మరి ఇప్పుడు చేస్తుంది అదేగా? ఇప్పుడు నేను చేస్తుంది ఏమిటి? అదేగా, ప్రశాంతంగా నా మనవడితో ఆడుకుంటున్నాను. ఇలా ప్రశాంతంగా నా మనవడితో ఆడుకోవాలంటే నేను కోటీశ్వరుణ్ణి కావాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే చాలు.